హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ టెట్లోని సైకాలజీకి సంబంధించిన వైయక్తిక భేదాలు అనే టాపిక్. ఇది చిన్న టాపిక్ అయినప్పటికీ చాలామంది ఇందులో వచ్చే నుంచి క్వశ్చన్స్లో మిస్టేక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం వైయక్తిక భేదాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వైయక్తిక భేదము అనే దాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, ఒకే జాతికి చెందిన ఏ ఇద్దరు విద్యార్థులు లేదా వ్యక్తులు శారీరక అంశాలైన రూపము, రంగు, ఆకృతి, మానసిక అంశాలైన ప్రజ్ఞ, ఉద్వేగాలు, ఆలోచనలు, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత లాంటి ఏ అంశాలు తీసుకున్నా ఒకే విధంగా ఉండవు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో రంగు, రూపం, ఆకృతి అనే శారీరక అంశాల గురించి తేడా ఉన్నా, అలాగే మానసిక అంశాలైన ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, ఉద్వేగం, ఆలోచనలు, సృజనాత్మకత అనే అంశాలలో భేదాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ పోల్చినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళ మధ్య భేదం అనేది కనిపిస్తూ ఉంటుంది. దానినే మనం వైయక్తిక భేదంగా తీసుకోవడం జరుగుతుంది. అది శారీరక అంశాలే కావచ్చు, మానసిక అంశాలే కావచ్చు. ఇందులో ఫ్రెండ్స్ మనము మానసిక అంశాలంటే ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, ఉద్వేగం, ఆలోచనలు, సృజనాత్మకత అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని శారీరక అంశాల కిందికి అనుకోవచ్చు, కానీ ప్రజ్ఞ, ఉద్వేగం, ఆలోచనలు, సృజనాత్మకత, జ్ఞాపక శక్తి ఇవి మానసిక అంశాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ వైయక్తిక భేదాల గురించి కొందరు శాస్త్రజ్ఞులకు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యులు చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్, ప్లేటో, రూసో, చార్లెస్ ఈ స్కిన్నర్ అనే నలుగురు శాస్త్రజ్ఞుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. వాళ్ళు వైయక్తిక భేదం అనే దాని గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. మొదటిగా చార్లెస్ డార్విన్ అనే అతను, మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చినా స్పష్టమైన భేదాలు ఉంటాయి అని చెప్పాడు. అంటే చాలామంది, మనం మిలియన్ల కొద్దీ వ్యక్తులను తీసుకువచ్చి పోల్చినా కానీ, ఎంతమందిని పోల్చినప్పటికీ వాళ్ళందరి మధ్య ఖచ్చితమైన స్పష్టమైన భేదాలు ఉంటాయని అతడు చెప్పడం జరిగింది. అలాగే ప్లేటో అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రత్యేకతల ఆధారంగానే వారికి విద్యా బోధన అనేది ఖచ్చితంగా జరగాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? ప్లేటో. ప్రతి వ్యక్తి అంటే ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలతోనే పుట్టడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి ఆ అనుగుణంగానే విద్యాబోధన జరగాలని ప్లేటో చెప్పడం జరిగింది. రూసో, రూసో రచించిన గ్రంథం ఎమిలీ. ఈ ఎమిలీ గ్రంథంలో ఏం చెప్పాడంటే, వ్యక్తుల మధ్య గల మానసిక భేదాలు అలాగే భౌతిక భేదాలు అని రెండు ఉంటాయి. ఈ మానసిక భేదాలను, భౌతిక భేదాలను రెండింటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే విద్యా బోధన అనేది జరగాలని రూసో చెప్పడం జరిగింది. ఎమిలీ అనే గ్రంథంలో ఈయన ఏం చెప్పిండంటే, వ్యక్తుల మధ్య భౌతిక భేదాలే కాకుండా మానసిక భేదాలు కూడా ఉంటాయి, కాబట్టి మానసిక అలాగే భౌతిక భేదాలను రెండింటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే విద్యా బోధన అనేది జరగాలి అని చెప్పడం జరిగింది. ఇక చార్లెస్ ఈ స్కిన్నర్ ఏం చెప్పాడు అంటే, మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా అది వైయక్తిక భేదంగానే పరిగణించాలి అని చెప్పడం జరిగింది. మాపనం చేయగలగా అంటే, మాపనం అంటే తెలుసు కదా, మెజర్ చేయడము, కొలమానం చేయడము. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగానే పరిగణించాలని ఎవరు అన్నారు అని చెప్తే చార్లెస్ ఈ స్కిన్నర్ అని చెప్పాలి. ఇక వైయక్తిక భేదాలు ముఖ్యంగా రెండు రకాలుగా మనము చెప్పవచ్చు. రెండు రకాలు అవేంటి అంటే, వ్యక్తంతర వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. వీటి మధ్య
పోలిక ఏంది అనేది చూసుకున్నట్లయితే, వివిధ వ్యక్తుల్లోని సామర్థ్యాలు, అభిరుచులు, ఆసక్తులలో గల వైవిధ్యము వ్యక్త్యంతర వ్యక్తిక భేదంగా తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తి అంతర అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒకటి కంటే ఎక్కువ ఇలా అనేక మంది మధ్య పోల్చినట్లయితే, లేదా ఇద్దరు ఒక్కరికంటే ఎక్కువ పోలుస్తున్నాము, ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక పోలుస్తున్నా, ఒక తరగతిలో విద్యార్థుల మధ్య పోలిక పోలుస్తున్నా, లేకపోతే సమాజంలోని వ్యక్తులను పోలుస్తున్నట్లయినా వ్యక్తంతర వ్యక్తిక భేదం అవుతుంది. వ్యక్తంతర అనగానే ఒకటి కంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. అది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఉండే భేదమే వ్యక్తంతర భేదము. వాళ్ళు సామర్థ్యాలను, అభిరుచులను, ఆసక్తులను పరిగణనలోకి తీసుకుని వారిని వైయక్తిక భేదాలను లెక్కగట్టడం జరుగుతుంది. ఇక వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదము అంటే ఒక వ్యక్తిలో అనేక సామర్థ్యాలలో తేడాలు ఉండటము. అంటే ఒక రంగంలో ఉన్న ప్రావీణ్యత మరో రంగంలో లేకుండా ఉండడము. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి చాలా బాగా చదవడం వస్తుంది కానీ మాట్లాడడం రాదు. అంటే అతడిలోని లోపం మాత్రమే, అంటే అతనిలోని భేదం మాత్రమే, ఒక విషయంలో ఒక సామర్థ్యంలో ఒక విషయంలో ఉన్న సామర్థ్యత మరొక విషయంలో ఉండకపోవడము. అంటే బాగా చదవగలుగుతాడు కానీ మాట్లాడలేడు. అలాగే ఒకతడికి ఒక భాష వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, అలాగే ఇంగ్లీష్లో ఉన్న సామర్థ్యము గణితంలో లేకుండా ఉండడము, లెక్కలు సరిగా చేయలేకపోవడము, ఇతని యొక్క అతనిలోని లోపాలే. అతనిలోని అంటే వ్యక్తి అంతర్గతంగా లోపల ఉన్న సామర్థ్యాలలో గల భేదం మాత్రమే. కాబట్టి దీని వ్యక్తి యొక్క అంతర్గత వైయక్తిక భేదము అని అనడం జరుగుతుంది. వ్యక్తి యొక్క అంతర్గత భేదము అంటే ఒక వ్యక్తి అన్ని విషయాలలో ఒకే రకంగా ఉండరు. ఒకరు బాగా వేస్తారు కానీ సరిగా చదవడం రాదు. కొంతమందికి డ్రాయింగ్స్ రాదు, కాకపోతే వాళ్ళు తరగతి గదిలో చాలా హుషారుగా ఉంటారు, క్లాస్ ఫస్ట్ వస్తారు. అలాగే కొందరు ఆటల్లో ఉంటారు కానీ చదువుల్లో ఉండరు. ఒక వ్యక్తి చదువులో ఉండి ఆటలు రాణించకపోతే అతని యొక్క వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అవుతుంది. అలాగే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదము అంటే వ్యక్తి అంతర్గత అంటేనేమో తనలోని తాను, వ్యక్తి అంతర్గత అంటే ఇతరులతో పోల్చడము అనే అర్థము. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే, బాలు అనే విద్యార్థి తరగతిలో అందరికంటే చురుకైన విద్యార్థి. అందరికంటే అంటే ఇక్కడ తరగతి మొత్తాన్ని పోల్చినము, ఇక్కడ తరగతిని తీసుకున్నట్లయితే బాలు అనే ఒక వ్యక్తి అందులో చురుకైన విద్యార్థి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది వ్యక్తంతర వైయక్తిక భేదము అని అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఒక బాలు అనే వ్యక్తిని ఇతరులతో పోల్చడం జరిగింది, తరగతి మొత్తంతో పోల్చడం జరిగింది, కాబట్టి వ్యక్తంతర వైయక్తిక భేదం అవుతుంది. అలాగే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదము అనగా ఒక వ్యక్తి బాగా చదవగలడు కానీ మాట్లాడలేడు. అంటే అతనిలో గల వైయక్తిక భేదాన్ని చూపెట్టడం జరుగుతుంది. అతడు బాగా చదువుతాడు కానీ మాట్లాడలేడు, కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తి బాగా ఆడుతాడు కానీ పాడలేడు. ఒక వ్యక్తి గణితంలో ఎక్కువ సామర్థ్యాన్ని చూపెట్టడం జరుగుతుంది కానీ భాషలో తక్కువ సామర్థ్యాన్ని చూపెట్టడం జరుగుతుంది. ఇంకా సివి రామానుజన్ గణితంలో మేధావి కానీ ఆంగ్లం సామర్థ్యం అస్సలు లేదు. ఇవన్నీ ఎవరి యొక్క అంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాల కిందకి వస్తాయి. అతని యొక్క సామర్థ్యాలలో గల వైయక్తిక భేదాలు అంటే భేదాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అది వ్యక్తి అంతర్గత. ఒక వ్యక్తికి సంబంధించింది అయితే ఖచ్చితంగా అది వ్యక్తి అంతర్గత కిందకే వస్తుంది. ఇక వ్యక్తంతర వైయక్తిక భేదాలు అంటే ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఉండే భేదాలే అంతర వ్యక్తిగత భేదాలు, అదే వ్యక్తంతర వైయక్తిక భేదాల కిందకి వస్తాయి. ఇక అన్నదమ్ముల్లో ఉండే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందితే ఒకరు ప్రతిభా స్థాయిలో వెనుకబడి ఉండడం, ఒకరేమో ఫస్ట్ రావడం, ఇలాంటివి వ్యక్తంతర వైయక్తిక భేదాల కిందకే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Peace.